वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णो वन्दे जगद्गुरुं. మరి యదువంశంలో ఎందరెందరు మహారాజులు లేరు, ఎంతో గొప్పగా యుద్ధాలు చేసిన వారు, తపస్సులు చేసిన వారు బోల్డంతమంది ఉన్నారు. అని ఏది రాజ్యము లేదు, తపస్సు లేదు, ఏమీ లేదు, కానీ వీళ్ళందరికీ కూడా ఏడుగడైన వాడు కృష్ణ పరమాత్మ. యాదవానాం శిరోరత్నం, యాదవులందరూ ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారో అవన్నీ తాను అలాంటి స్వీకరించాడు యాదవ కులాన్ని. యాదవానాం శిరోరత్నం ఏష నారాయణ శ్రీమాన్ సాక్షాత్ మధురాంపురీం ఆగత నాగపర్యంకముత్సృజ్య. ఎందుకని? యదువనే మహారాజు కలిగిన శాపాన్ని తొలగించడం కోసం, శాపగ్రస్తమైన యాదవంశాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు పరమాత్మ. యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. ఇక రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం, రుక్మిణితో హాయిగా ఆటలాడినవాడు, పీతాంబర సుశోభితం పసుపు పచ్చని వస్త్రము ధరించినవాడు, అవాప్తు తులసీగంధం తులసీగంధాన్ని శరీరము నిండా అలదుకున్నవాడు అయిన కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణునికి నమస్కారం. అంటే భగవంతుని తత్వాన్ని చెప్తూ పురుష సూక్తము అంతా చెప్పిన తర్వాత చివరికి హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అంటుంది. భగవంతుడా, నీ తత్వం మాకు ఎలా అర్థమైందంటే శ్రీదేవి భూదేవి నీకు భార్యలయ్యా, అందుకని హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నవు అలాంటి ఉభయ దేవేళ్లతో కలిసి ఉన్నవాడివి అని చెప్పడానికి ఇక్కడ రుక్మిణీ సత్యభామ. రుక్మిణీ కళ్యాణం అంటున్నాం కదా, రుక్మిణీకేళి సంయుక్తం. రుక్మిణి అనగానే ఒక్క రుక్మిణి అర్థం కాదు, రుక్మిణి అష్టభార్యలకి ప్రతీక, 16,000 మంది గోపికలకి ప్రతీక, 16,000 మంది రాజపుత్ర కాంతలకి ప్రతీక ఈవిడ. అందుకని రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం, రుక్మిణీకేళి సంయుక్తం. రుక్మిణీ కళ్యాణానికి ఉన్న విశేషం ఎంత గొప్పదో చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణము కావలసిన ఆడపిల్లలు రుక్మిణీ కళ్యాణాన్ని శ్రద్ధగా పారాయణ చేస్తే, లేదా వాళ్ల పేరుతో పెద్దలు పారాయణ చేసినా కళ్యాణం జరుగుతుందని. ఎంచేత నిజానికి రుక్మిణిని ఎవరికి ఇద్దామనుకున్నారు? కథా ప్రకారం చూస్తే శిశుబాలుడికి అన్నారు. శిశుబాలుడు కృష్ణునికి ఏమవుతాడు? భావమర్ది వరస కదా. మరి అప్పుడు రుక్మిణి ఏమవుతుంది? ఇది మనం పట్టించుకోమనం. అంటే దాంట్లో అంతరార్థం ఉంది. నిజానికి కృష్ణుడికే ఇవాళ నిర్ణయించుకున్నారు ఒకప్పుడు, కానీ కంసవధ తర్వాత దాంట్లో మార్పు వచ్చింది. ఇది మనం హరివంశ ఇలాంటివి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అలాంటి రుక్మిణి అమ్మవారు చిన్నప్పటి నుంచి కూడా స్వామి గుణగణములు విని తనని తాను అర్పించుకుంది మానసికంగా పరమాత్మకి. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్, అలాగే ఆమె మనస్సును తెలుసుకున్న పరమాత్మ తనకు ఇల్లాలుగచ్చే కొందునంచు కృష్ణుడు తలచన్. కేళి అంటే అర్థమిది. ఇక్కడ ఎలాంటి భావన ఉంటుందో అక్కడ కూడా అలాంటి భావనే ఉండాలి. రుక్మిణీ కేళి సంయుక్తం. అలాంటి వాడు తాను చూస్తుంటే రుక్మిణి అమ్మవారు పంపించింది అగ్నిజ్యోతనుణ్ణి. ఆయన సందేశం పట్టుకెళ్ళాడు. సందేశం పట్టుకెడితే 7 శ్లోకములు సందేశం సంస్కృతంలో, తెలుగులో 8 పద్యములు. కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. వచ్చాడు పరమాత్మ భీష్మక నగరానికి వచ్చాడు. శిశుబాలాదులందరూ చూస్తుండగా రుక్మిణి దుర్గాపూజకి వెళ్ళినప్పుడు రథం ఎక్కించుకున్నాడు. రుక్మిణీకేళి సంయుక్త మండలంలో చమత్కారం ఏమిటంటే, సాధారణంగా వివాహమైన తర్వాత అధికారాలన్నీ భార్య చేతిలో పెడతారు. ఇంకా వివాహం కాకుండానే తన గుర్రము రథం యొక్క గుర్రముల కళ్ళాలని అమ్మవారి చేతిలో ఉంచాట. నువ్వు జాగ్రత్తగా రథం తోలు, నేను యుద్ధం చేస్తాను. ఎందుకని? సీతామ్మవారు కోరుకుంది ఒకప్పుడు రామచంద్ర స్వామివారు ఎంత గొప్పగా యుద్ధం చేస్తాడో చూడాలని. 14,000 మంది రాక్షసులు చేసే యుద్ధం అమ్మవారు చూడలేదు. మిగిలిన యుద్ధ విశేషాలు హనుమంతుడు చెప్తే యుద్ధం చూడాలని కోరుకుంది. ఆ కోరిక నెరవేర్చడం కోసం రుక్మిణీదేవి చూస్తుండగా సైన్యాల్ని చిత్తగొట్టాడు అక్కడ రుక్మిణీ కేళి సంయుక్తం. అదే అయిన తరువాత కృష్ణునికి మళ్ళీ సంతానం కలిగిన తర్వాత రుక్మిణీ కృష్ణ నర్మాలాపములోనూ ఘట్టం ఒకటి ఉంది. అక్కడ చమత్కరించి నాకు రాజ్యమా ఏమిటి, హాయిగా శిశువాళ్ళనైనా వివాహం చేసుకుండాల్సింది, నువ్వు బోళంత రాజ్యం అధికారం ఉండేది అంటూ ఘట్టం ఉంది భాగవతంలోను. ఇది రుక్మిణీ కేళి సంయుక్తం. రుక్మిణి అమ్మవారితో నర్మాలాపాలు చక్కగా, అలాగే సత్యభామాదేవి భూదేవత లక్షణ నాగ్నతిథి భద్ర మిత్రవింద కాళింది జాంబవతి వీళ్ళందరూ రుక్మిణీ కేళి సంయుక్తం
పీతాంబర సుశోభితం. చక్కటి పట్టు వస్త్రము ధరించినవాడు, పసుపత్తని పట్టు వస్త్రం ధరించినవాడు. ఏమిటి, కిరీటము లేకున్నా కూడా అధికారాన్ని చెప్పడానికే పసుపత్తని పట్టుబట్ట, పీతాంబర సుశోభితం అధికారానికి గుర్తది. వేదం చెప్తుంది, ప్రజాపతి ఇంద్రమసృజత అనుజావరం దేవానాం. బ్రహ్మదేవుడు అందరి దేవతల్ని సృష్టించాడు. సృష్టించిన తరువాత, బ్రహ్మదేవుడు సృష్టించిన తరువాత ఇంద్రుణ్ణి సృష్టించాట. ఇది రాదు నువ్వు పొమ్మన్నట్ట. ఇంద్రుడు బయటికి వచ్చాడు. చెప్పగానే మిగిలిన దేవతలంతా మీద పడ్డారు. ఎవరయ్యా నీకు అధికారం ఇచ్చింది, మేమంతా నీకంటే పెద్దవాళ్ళం ఉన్నాము. పరిగెత్తుకొచ్చాడు. బ్రహ్మదేవుడికి ముఖమంతా ఎర్రబడిపోయింది. కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తుంటే ఎలాంటి ఎర్రదనం ఉంటుందో అలాంటి ఎర్రదనం వచ్చింది. అప్పుడు అడిగాడు, ఆ తేజస్సు నాకు ఇమ్మన్నట్ట. ఆ తేజస్సుని పట్టు బట్ట కింద మార్చి, పసుపత్తని బంగారు వస్త్రం కింద మార్చి తలకి చుట్టాడు, అభిషేకం చేశాడు. పట్టాభిషేకము పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం. అలాంటి పీతాంబరధరుడు కనుకని రాసలీలా ఘట్టంలో మాయమై ప్రత్యక్షమైన తర్వాత ప్రత్యక్షమైన వాడు కృష్ణుని ఎలా గుర్తుపట్టాలయ్యా అంటే, పీతాంబరధర స్రగ్వి సాక్షాత్ మన్మథ మన్మథ. అందుకని పీతాంబర శబ్దం కూడా పరమాత్మకే, కృష్ణ పరమాత్మకే వర్తిస్తుంది. అవాప్త తులసీగంధం, తులసీగంధము, తులసీవనమాలా విరాజితం అని అంటారు. తులసి గొప్పతనం ఏమిటంటే, తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం లుణామిత్వాం వరదా భవ శోభనే. అమ్మా మమ్మల్ని రక్షించు అంటారు. ఆళ్ళువార్ల భావన కూడా ఇలాగే ఉంటుంది. తులసి ఘట్టం మనకి బ్రహ్మవైవర్తంలో సూచిస్తారు. ఆ బ్రహ్మవైవర్తంలో ఉన్న ఘట్టంలో ఉన్న విశేషాన్ని చెప్పడం కోసం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. హరిపాద తులసీదళామోదర తిలేని ముక్కు పంది ముక్కు యుద్ధ చరిత అంటాడు భాగవతంలోను. అలాంటి తులసీగంధాన్ని ధరించినవాడా నీకు నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం.